నమస్కారం. లక్ష్మి చెప్పే కథలకు స్వాగతం. వీణులతో వీక్షించటానికి సిద్ధం కండి. ప్రియ సఖులు, ఇప్పుడు మనం ప్రముఖ రచయిత శ్రీ పిఎస్ నారాయణ గారు రచించిన నువ్వే నువ్వే ధారావాహిక నుండి నాలుగో భాగం వినేద్దామండి. పురోహితుడు రావడంతో హాల్లోకి వచ్చాడు ప్రశాంత్. రేపు ఉదయం 9:00 వస్తాను, మనం మహాప్రస్థానానికి వెళ్ళి కార్యక్రమాన్ని నిర్వహించాలి అన్నాడాయన. అక్కడికి దేనికండి, ఇంత పెద్ద ఆవరణలో ఏదో పక్కన షామియానా వేసి చేయకూడదా? అలా కాదండి, శాస్త్ర ప్రకారం 9 నుండి 11 వరకు అక్కడే చేయాలి. 12వ రోజు కార్యక్రమం ఇంట్లో చేసుకోవచ్చు, కాదంటే ఈ మధ్య కొందరు చేస్తున్నట్లుగా చేద్దాం అన్నాడు. ఎలా? తోటలో ఉన్నవాళ్ళు మహాప్రస్థానంలో చేయాల్సిన కర్మకాండలన్నీ అక్కడ చేసి 12వ రోజు ఇంట్లో చేస్తున్నారు. తోటలు వద్దండి, శాస్త్ర ప్రకారమే కానిద్దాము, 12 మాత్రమే ఇంట్లో చేద్దాము. 10వ రోజు తిలోదకాలు ధర్మోదకాలు విడిచేవాళ్ళు అక్కడికే వస్తారు అని అత్తయ్య చెప్పడంతో పురోహితుడి మాటే ఖాయమైంది. అయినా లేచాడు వెళ్ళటానికి. ఈ 3 రోజులు ఎంతమందికి కేటరర్ భోజనాలు ఏర్పాటు చేయాలో అంచనా వేసి అట్టే పెట్టండి. పుండరీకాక్షుడు అతను వెళ్ళిన వైపుకి నిస్తేజంగా చూస్తూ ఉండిపోయాడు. తండ్రిని చూస్తూ ఉంటే ప్రశాంత్కు దిగులుగా ఉంది. నిస్సారంగా ఏదో ఆలోచిస్తున్నట్టుగా కూర్చుంటున్నాడు. ఎప్పుడూ గలగలలాడుతూ మాట్లాడుతూ ఉండే మనిషి మరీ అవసరం వస్తే తప్ప నోరు తెరవటం లేదు. అమ్మతో ఆయన అనుబంధం అలాంటిది. ఆయన్ను అక్కడికి తీసుకువెళ్లకుండా ఉండటమే బాగుంటుందనిపిస్తోంది ప్రశాంత్కి. ఎలాగూ తనకు తోడుగా మావయ్య రానే వస్తాడు. వీలైనంత త్వరలో ఫ్యాక్టరీ పనుల్లో పడితే బాధను మర్చిపోయి కోలుకోవచ్చు. 6 గంటలప్పుడు కావ్య ఫోన్ చేసింది. నిన్ను చూసి సంవత్సరాలైనట్టుంది అంది. మనం మాట్లాడుకుని 2 రోజులేగా అయ్యింది. ఫోన్లో మాట్లాడుకోవటానికి, ఎదురెదురుగా కూర్చుని మాట్లాడుకోవటానికి తేడా లేదా? పచ్చి మామిడికాయ కొరుకు తినటానికి, బంగినపల్లి రసాలు చుర్రుకోవటానికి ఉన్నంత తేడా చెప్పింది. నాకు ఈ క్షణాన మామిడికాయ గుర్తు రావటం లేదు. తగిలింది చాలా పెద్ద దెబ్బ. ఇక జీవితంలో ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కోవాలి, వాటిని తట్టుకోగలిగేది ఇప్పటి నుండి మనసును అదుపులో పెట్టుకుంటేనే అన్నాడు. కావ్య తనకు 2 సంవత్సరాల జూనియర్, స్నేహితుడి చెల్లెలు. ఒకరంటే ఒకరికి ఇష్టం ఏర్పడటంతో తరచూ ఒకచోట చేరి కబుర్లు చెప్పుకుంటూ ఉంటారు. త్వరలో మనం వివాహం చేసుకుందాం, నిన్ను ఒంటరిగా వదలటం నాకు ఇష్టం లేదు అంది. ముందు నాన్నను కోలుకునేలా చేయాలి. అటు అమ్మను మర్చిపోలేకుండా ఉన్నాను. అమ్మ లేని లోటును అధిగమించటం అంత తేలిక కాదు. శాస్త్ర ప్రకారం నేను 1 సంవత్సరం వరకు పెళ్లి చేసుకోకూడదు, చేసుకోను అన్నాడు. అవతల వైపు కావ్య ఏం మాట్లాడో తెలియనట్లుగా బిత్తరపోయింది. ఇంట్లో దీపం పెట్టాల్సింది ఆడమనిషే. ఆమె నీకు భార్య అవుతుంది, మీ నాన్నగారికి కోడలవుతుంది. తర్వాత 2 నిమిషాలకు కోలుకునంది. ఏ మనిషి అయినా బ్రతకడానికి కావాల్సింది తిండి. దానికైనా మన మనిషి అంటూ ఓ ఆడమనిషి ఇంట్లో ఉండాలా వద్దా? అందుకు వంట మనిషి ఉండనే ఉంది కదా. అమ్మ తర్వాత అంత ఆప్యాయతను కురిపించేది భార్య అన్న నిజాన్ని గుర్తుంచుకుంటే నువ్వు ఆ మాట అనవు ప్రశాంత్. అమ్మ అమ్మే, భార్య భార్యే. అమ్మ ఎప్పుడు కొడుకు ఏమివ్వాలా అని ఆలోచిస్తూ ఉంటుంది, భార్య ఎప్పుడు భర్త తనకేమిస్తాడా అని ఎదురుచూస్తూ ఉంటుంది అన్నాడు. నీ బోడి లాజిక్లు నాకు చెప్పబోకు. ఏ వయసులో ఏం చేయాలో అది చేస్తేనే ఈ జన్మకు ధన్యత్వం లభించేది, జీవితాన్ని అనుభవించామన్న తృప్తి ఉండేది అంది. మనం 12 రోజుల తర్వాత ఎక్కడైనా కలిసినప్పుడు మాట్లాడుకుందాం, కానీ ఇప్పుడు నువ్వు ఏం మాట్లాడినా నా బుర్రకెక్కదు, ఉంటాను. కాల్ కట్ చేశాడు. నీలా ఒక మాట అంది. ఆమెను ప్రేమించానంటూ వెంటపడి తిరిగిన ప్రమోద్ గుర్తొచ్చినప్పుడల్లా కోపంతో రగిలిపోతుంది. అది ప్రేమ కాదు, స్వార్థంతో అవతలి వ్యక్తి మీద మత్తుమందు చల్లి తనకు అనుకూలంగా మలుచుకోవాలనుకోవటం. మన దగ్గర డబ్బును ఇతరులు ప్రేమను సూదంటరాయిలా చేసి ఆకర్షిస్తూ ఉంటారు, జాగ్రత్తగా ఉండాలి అంది. కావ్య తనను ప్రేమిస్తున్నదా, తన డబ్బును ప్రేమిస్తుందా? ఆమెతో ఎంతో కాలంగా సన్నిహితంగా మెలుగుతూ ఉన్న మొదటిసారిగా ఉదయించిన ప్రశ్న అది. బెంగుళూరు శివార్లో ఉన్న శివగిరిలోని నీలా గార్మెంట్స్ సొంతదారుడు విభీషణరావు రోడ్డు ప్రమాదంలో మరణించిన 14వ రోజున ఆయన తమ్ముడు పంకజరావు ఫ్యాక్టరీకి వచ్చాడు. అన్నయ్య వదిన అంత్యక్రియలతో పాటు కర్మకాండ అంతా పూర్తవటంతో
అన్ని రోజుల తర్వాత లోపల కాలు పెడుతున్న అతడికి ఆ ఆవరణ చాలా నిస్తేజంగా ఉన్నట్లు అనిపించింది. యజమాని పోవటంతో ఎక్కడ పనులు అక్కడ ఆగిపోయినట్లే అనిపించడంతో కించిత్ కోపంతో వాళ్లనే చూస్తూ పెద్ద పెద్ద అడుగులు వేయసాగాడు విసురుగా. పంకజరావును చూస్తూనే గుసగుసలుగా మాట్లాడుకుంటున్న వారంతా వారి సీట్లలోకి వెళ్ళిపోయారు. ఓసారి అందరి వంక సీరియస్గా చూసి అతను వెళ్ళి తన క్యాబిన్లో కూర్చుంటూనే పరమశివన్ కోసం కబురు పంపాడు. పరమశివన్ ఫ్యాక్టరీ లెక్కలు క్యాషు చూస్తూ ఉంటాడు. ఆయన చనిపోయిన విభీషణరావుకు అత్యంత ఆత్మీయ మిత్రుడే కాకుండా ఫ్యాక్టరీని 20 సంవత్సరాల క్రితం ప్రారంభించినప్పటి నుంచి తోడు నీడగా ఉన్నాడు. ఇద్దరి నడుమ మంచి అవగాహన ఉంది. ఒకరికి తెలియకుండా ఒకరు ముఖ్య నిర్ణయాలు ఏవి తీసుకోరు. ఫ్యాక్టరీ ఉన్నతికే ప్రతి క్షణము పాటు పడుతూ ఉంటారు ఇద్దరు. అంత సాన్నిహిత్యం ఉన్నా పరమశివన్ ఎప్పుడూ తన పరిధి దాటలేదు. విభీషణరావు యజమాని అయితే అతడు ఆయన దగ్గర ఓ ఉద్యోగిగానే మెలుగుతూ వచ్చాడు. పరమశివన్ లోపలికి వస్తూనే పంకజరావు ఎదురుగా కుర్చీలో కూర్చున్నాడు. అతడు పనిలో ఎంత నిక్కచ్చిగా ఉంటాడో అంత నిర్మోహమటంగానూ ఉంటాడు. ఇన్నాళ్ళు కోమాలో ఉన్న మన కారు డ్రైవర్ కూడా రాత్రి మరణించాడు చెప్పాడు పరమశివన్. పంకజరావు వచ్చి ఎదురుగా కూర్చున్న ఆయన మాట వింటూనే ముఖం చెట్లించాడు. వాటి విషయాలు ఏవో నేను చూసుకుంటాను. ముందు మీరు వెంటనే కంపెనీ నుండి మనం ఎవరికి ఎంత ఇవ్వాలో, మనకు ఎవరి దగ్గర నుంచి ఎంత రావాలో రికార్డులు చూసి పూర్తి వివరాలు ఇవ్వండి. 6 నెలలు దాటిన పాత బాకీలైతే ఆలస్యానికి కారణాలు కూడా రాయండి. అలాగే అన్నాడు ఆయన. స్టోర్ కీపర్ని మన గోడౌన్ల స్టాక్తో పాటు కొనటానికి వచ్చిన ఆర్డర్ల వివరాలను ఇవ్వమనండి. ప్రొడక్షన్ మేనేజర్ను స్టాక్ వివరాలతో పాటు పెండింగ్ ఆర్డర్స్ లిస్టు తయారు చేయమనండి. యాక్సిడెంట్ చేసిన లారీ డ్రైవర్ దొరికాడటనా? అడిగాడు పరమశివన్ పంకజరావుని. మీరు మా స్వవిషయాల్లో కల్పించుకోవలసిన అవసరం లేదు. అన్నయ్య పోయి 15 రోజులు కాలేదు. అప్పుడే ఫ్యాక్టరీ కుక్కలు చింపిన విస్తరణ తయారైనట్టు కనపడుతోంది. ఎవ్వరికి బాధ్యతలు పట్టినట్టు లేవు. రేపు ఉదయానికల్లా నేను అడిగిన అన్ని విషయాలు నా దగ్గరికి రావాలి. వెళ్ళి ఆ పనిలో ఉండండి. కాస్త కంఠం హెచ్చించన్నాడు. అతడి మాట తీరుకు పరమశివన్ మనసు చివుక్కుమంది. విభీషణరావే ఎన్నడూ అలా మాట్లాడడు. ఎంతో మర్యాద ఇచ్చేవాడు. ముఖాన్ని చిన్నబుచ్చుకుని బయటకు వచ్చేశాడు. ఇక ఇది ఆయన ఆధ్వర్యంలో నడుస్తుందన్నమాట. అప్పుడుగానే ఆయన అన్నట్లుగా ఇది కుక్కలు చింపిన విస్తరి కాదు. దీనికి గత వైభవం తిరిగి రావాలి అంటే నీళ్ళొచ్చి పగ్గాలు చేతిలోకి తీసుకోవాలి. ఎవరిని ఎక్కడుంచాలో అక్కడుంచాలి. ఆత్మీయ మిత్రుడు పోవటంతో తన శక్తినంతా కోల్పోయినట్లు అయ్యింది పరమశివన్కి. తను ఇప్పుడు పరాయివాడే. నిరాశాని స్పృహలు మనసునంతా ఆవరించాయి. వయసు వస్తోంది. ఇంకా ఇక్కడ కూర్చుని అవమానాలను భరించాల్సిన అవసరం తనకు లేదు. కానీ సొంత చేతులతో పెంచి పోషించిన మొక్క వాడిపోయి ఎండిపోవటాన్ని చూస్తూ ఊరుకోవటానికి మనసంత తేలిగ్గా సిద్ధపడటం లేదు. విభీషణరావు పోయిన మరుక్షణంలోనే అనుకున్నాడు, ఈయనగారు దీన్ని తన అదుపులోకి తీసుకుంటే తనలాంటి వాళ్లకు ఉద్వాసన తప్పదని. దానికి కారణం ఉంది. ఈయనగారు అడిగినప్పుడు అడిగినంత డబ్బు తను ఇవ్వకపోవటమే. విభీషణరావుకు అసలు తమ్ముడు దీంట్లో కాలు పెట్టడమే ఇష్టం లేదు. తప్పక చేర్చుకున్నాడు. అతడు చేరిన మరుక్షణంలోనే తనతో చెప్పాడు, మా తమ్ముడు డబ్బు అడిగితే నాకు తెలియకుండా 1 పైసా కూడా ఇవ్వద్దు. అది చెయ్యండి, ఇది చెయ్యండి అంటూ ఏవేవో చెప్పినా నా అనుమతి లేకుండా చెయ్యొద్దు అన్నాడు. ఆయన పోయాడు కదా, ఇక తన ప్రతాపం చూపిస్తాడన్నమాట. రాత్రి 9 గంటలప్పుడు వాట్సాప్లో మెసేజ్ వచ్చింది ప్రశాంత్కి. పంపింది కాశీ నుండి సుబ్రహ్మణ్య భట్టు. వచ్చిన బంధువులంతా వెళ్ళిపోవటంతో 2 చపాతీలు తిని తన గదిలోకి వెళ్ళి పడుకున్నాడు. 4 రోజులుగా పడుతున్న శ్రమకు ఒళ్ళంతా నొప్పులుగా ఉంది, నిద్రొస్తోంది. ఇంట్లో ఉన్నది మేనమామ కుటుంబం మాత్రమే. అత్తయ్య వంటింట్లో వంటామ చేత అన్ని సర్దిస్తున్నది. సురేఖ హాల్లో కూర్చుని టీవీ చూస్తోంది. మామయ్య సోఫాలో తండ్రి పక్కన కూర్చుని మాట్లాడుతున్నాడు. కాశీ నుండి వచ్చిన వాట్సాప్ మెసేజ్లో నీల ఫోటో ఉంది. దాని కింద హిందీలో ఈ విధంగా రాసింది, పై ఫోటోలో ఉన్న అమ్మాయి తల్లిదండ్రులు రోడ్డు ప్రమాదంలో మరణించడంతో మతిస్థిమితం కోల్పోయి ఇంటి నుండి వెళ్ళిపోయింది. ఎక్కడున్నదో తెలియటం లేదు. వారణాసి పరిసర ప్రాంతాలలో తిరుగుతున్నట్లుగా కొద్ది సమాచారం అందినా ఇప్పుడు అక్కడే ఉందో మరెక్కడికైనా వెళ్ళిపోయిందో తెలియటం లేదు. ఎవరైనా ఆ అమ్మాయిని చూడటం తటస్థిస్తే ఈ క్రింది ఫోన్ నెంబర్లకు సమాచారం ఇవ్వగలరు. వారికి తగు బహుమతి ఇవ్వబడుతుంది. 2 ఫోన్ నెంబర్లు కూడా ఇచ్చారు. 1 ల్యాండ్లైను, 2 సెల్ ఫోన్.
వెంటనే నీలకు ఈ విషయం చెప్దామా అనుకున్నాడు. ఇంత రాత్రిపూట కంటే ఉదయం చెప్తే మంచిదని ఊరుకున్నాడు. మర్నాడు ఉదయమే నీలకు ఫోన్ చేశాడు. నేను వాట్సాప్ మెసేజ్ పంపుతున్నాను, అది కాశీలో సుబ్రహ్మణ్య భట్ నుండి వచ్చింది చూడండి. ఫోన్ పెట్టేసి ఆ మెసేజ్ను ఆమె నెంబర్కి పంపాడు ప్రశాంత్. తర్వాత 2 నిమిషాల్లోనే కాల్ వచ్చింది ఆమె నుండి. ఆమె ఫోన్లోనే పెద్దగా ఏడుస్తున్నది, నన్ను వాళ్ళు పిచ్చిదానిగా ముద్ర వేసి చంపేయాలని చూస్తున్నారు. ప్రశాంత్కి ఏం మాట్లాడాలో అర్థం కాలేదు. ముందు మిమ్మల్ని మీరు కంట్రోల్ చేసుకోండి, నేను 1 గంటలో మీ దగ్గరకు వస్తాను, ఏం చేయాలో ఆలోచిద్దాం అన్నాడు. నేను రాత్రే బెంగళూరు వెళ్ళి మా మామయ్య రక్షణలో మా ఇంట్లోనే ఉందామని నిర్ణయించుకున్నాను. కానీ ఆశని పాతంలో ఈ ప్రకటన వచ్చింది, ఇప్పుడు అక్కడికి వెళ్తే నేను మరింత ప్రమాదంలో ఇరుక్కుంటాననేది ఖాయం అంది. ఆ ఫోన్ నెంబర్లు ఎవరివి? 1 ఫ్యాక్టరీది, 2 మా బాబాయిది. ఆమె దుఃఖాన్ని ఆపటం కష్టమయ్యేలా ఉంది. కాశీలో పవిత్ర గంగలో తన వెనకాలే నిలబడి వణికిపోతూ గట్టు మీద తన కోసం నలువైపులా చూస్తున్న దుర్మార్గుల్ని చూపించి నన్ను రక్షించండి అంటున్న ఆమె ఆక్రందనే ఇప్పటికీ చెవుల్లో మారుమోగుతున్నది. మీ బాబాయి మిమ్మల్ని సురక్షితంగా ఉంచేందుకే ఈ ప్రకటన ఇచ్చి ఉండొచ్చు కదా అన్నాడు ప్రశాంత్. ఇది చూసిన తర్వాత నేను ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదో తెలియకుండా ఉంది. నా రక్షణ కోసమే అయితే నన్ను అందులో మతిస్థిమితం లేని దానిలా చూపించాల్సిన అవసరం ఏముంది అంది అరుస్తున్నట్లుగా. అయితే మీరు వెళ్ళకండి. ఖచ్చితంగా వెళ్ళను, కానీ ఇక్కడ ఉంటే వాళ్ళిచ్చే బహుమతికి కక్కుర్తి పడి అంజనీ దత్ లాంటి వాళ్ళు నా విషయం ఉప్పందించడనే నమ్మకమే ఉంది అంది ఏడుస్తూనే. ఎవరో మా కుటుంబం మీద కక్ష కట్టి మమ్మల్ని సర్వనాశనం చేయాలని చూస్తున్నారు, డబ్బు ఎంత పాపిష్టిది. ఆమె దుఃఖానికి అతడికి జాలేసింది. 25 సంవత్సరాల అమ్మాయి తల్లిదండ్రుల్ని పోగొట్టుకుని తన ప్రాణానికే ముప్పు పొంచి ఉండగా ఏం చేయాలో తెలియని అయోమయ స్థితిలో తల్లడిల్లుతోంది. భయపడబోకండి, నేను కొద్దిసేపట్లో అక్కడికి వస్తాను. మీరు మా ఇంట్లోనే నా రక్షణలోనే ఉందరు, కానీ మీ మీద ఈగ వాలకుండా చూసే బాధ్యత నాది. ఫోన్ పెట్టేశాడు ప్రశాంత్. అతిథులు వస్తే ఉపయోగించుకునేందుకు వీలుగా అన్ని వసతులతో మేడ మీద 2 అంతస్తులు కట్టించిన గదిలో నేల కూర్చునుంది. ఏడ్చి ఏడ్చి ఆ అమ్మాయి ముఖం వాచిపోయి ఉంది. గంట క్రితం కోంపల్లెలోని ద్రాక్ష తోటలోని గెస్ట్ హౌస్కి వెళ్ళి ఆమెను తీసుకొచ్చిన ప్రశాంత్ ఆమె ఎదురుగా కూర్చుని ఉన్నాడు. కాశీలో ప్రకటన ఇచ్చిన వారు దేశమంతా అన్ని వార్తాపత్రికల్లోనూ ఇచ్చే ఉంటారు. అందుకే ముందు జాగ్రత్తగా నంజెప్పకు ఆమె బెంగళూరు వెళ్తున్నది, ఎయిర్పోర్టుకు తీసుకువెళ్తున్నాను, ఆమెకు వంట చేయొద్దు అనే 1 అబద్ధాన్ని చెప్పాడు. ఆమె భయపడుతున్నట్లుగా అంజనీ దత్తు ఆమె ఆచూకీని బహిర్గతం చేయాలనుకున్నా అతడి శ్రమ ఫలించదు. నేను ఇంకా ఇలా ఎన్నాళ్ళు దొంగ బతుకు బతకాలి బెక్కుతూ అడిగింది. భార్గవ్ గారి దగ్గర వీలైనంత త్వరలో అపాయింట్మెంట్ తీసుకుంటాను, ఆయన మొన్న 12 రోజున మా ఇంటికి వస్తానని కూడా రాలేదు, హైదరాబాద్లో ఉన్నాడో లేడో కూడా తెలియదు అన్నాడు. ఇక్కడ ఉండే ఆయన బెంగళూరులో నాకు సాయం చేయగలుగుతారా? ఆయనకు హైదరాబాద్ అని ఏమీ లేదు, ఎక్కడ కేసునైనా తీసుకుంటాడు. అన్ని నగరాల్లోనూ ఇదే వృత్తిలో ఉన్నవారు ఒకరికి ఒకరు సాయం చేసుకుంటారు. మీకు అభ్యంతరం లేకపోతే నాకు ఒక విషయం చెప్పండి, మీ కుటుంబానికి బంధువుల్లో ఎవరితోనైనా విభేదాలు ఉన్నాయా అడిగాడు. చెప్పటం కష్టం కదా, మనసులో ఏమున్నా అందరూ సఖ్యతగానే ఉన్నట్లు కనపడతారు. ఆస్తులు ఉన్నప్పుడే ఇలాంటి సమస్యలు వచ్చేది అన్నాడు. మీరు ధనవంతులే కదా, మీకు ఉన్నారా అలా అడిగింది. నాకు తెలిసి లేరు చెప్పాడు. నాకు ఉన్నారనిపిస్తున్న రుజువులు లేనప్పుడు మీలాగానే తెలిసి లేనట్టే అంది. చాలాసేపు నేల మౌనంగా కూర్చుంది, ఏదో ఆలోచిస్తున్నట్టుగా. ప్రశాంత్ మాట్లాడించలేదు. నాకు ఇప్పటికీ అర్థం కాని విషయం, మీ తల్లిదండ్రులు మరణించిన అర్ధరాత్రి అంత దుఃఖంలోనూ మామయ్య చెప్పారు కదా అని, ఏ స్నేహితురాలు ఇంటికో బయలుదేరిన వారు వారణాసి ఎలా చేరారు, ఏ ధైర్యం మిమ్మల్ని అంత దూరంలో ఉన్న కొత్త ప్రదేశానికి ప్రయాణం చేసేలా పురికొల్పింది అడిగాడు. ప్రాణం మీద తీపేనండి శరీరానికి బలాన్నిచ్చేది అంది. మీకు చెప్పడానికి అభ్యంతరమా? ఆమె కళ్ళు మూసుకుంది, ట్రాన్స్లోకి వెళ్ళినట్టుగా పెదవులు విప్పింది. అలాంటిది ఏమీ లేదు, ఆ సమయంలో ఏం చేయాలో తోచలేదు. మామయ్య మాటలే ఒకవైపు నన్ను వెంటాడుతూ ఉంటే మరోవైపు
ఓ ఆగంతకుడి నుండి ఫోన్ కాల్ వచ్చింది. తప్పించుకున్నానని సంబరపడిపోతున్నావేమో, నిన్ను మీ అమ్మ నాన్నల దగ్గరికే పంపబోతున్నాం, గుర్తుంచుకో అంటూ అది నన్ను వణికించేసింది. జాలిగా చూశాడు ప్రశాంత్ ఆమె వంక. ముందు స్నేహితురాలి ఇంటికే వెళదామని బయలుదేరిన మనసు మార్చుకున్నాను. తరచి తరచి వాళ్ళు వేసే ప్రశ్నలకు సమాధానం చెప్పాలి, అది నాకు ఇష్టం లేదు. సరాసరి రైల్వే స్టేషన్కి వెళ్ళాను. ప్లాట్ఫామ్ మీద ఆగి ఉన్న రైల్లో అది ఎక్కడికి వెళ్తుందో కూడా చూడకుండా ఎక్కేశాను. తెగింపే నన్ను ముందుకు లాక్కెళ్ళింది. అంది, టికెట్ ఎక్కడికని తీసుకున్నారు? అప్పుడు మీ దగ్గర డబ్బుందా? నా వ్యానిటీయే నాకు రక్ష. స్నేహితులు బంధువులు పుట్టినరోజు సందర్భంలో ఇచ్చిన గిఫ్ట్ కవర్లన్నీ అందులోనే ఉన్నాయి. అంతకుముందే నాన్న ఇచ్చిన డబ్బు ఉంది. నా బ్యాంకు కార్డు అందులోనే ఉంది. నా అకౌంట్లో ఎప్పుడూ లక్షకు తక్కువ ఉండకుండా చూస్తారు నాన్న, అదే ధైర్యం నాకు. టికెట్ లేకపోతే మహా అయితే పెనాల్టీ వేస్తారు. తర్వాత ఆగిన స్టేషన్లో పెట్టెలో ఉన్న అందరూ దిగిపోతూ ఉంటే ఏ స్టేషనా అని చూస్తే అది యశ్వంత్పూర్, అంటే ఆ రైలుకు ఆఖరి స్టేషన్ అన్నమాట. దిక్కు తోచని స్థితిలో నేను దిగి వెళ్ళి రిటైరింగ్ రూమ్లో ఓ మూల కుర్చీలో ముడుచు కూర్చున్నాను. అప్పుడు అలజడితో కొట్టుకుంటున్న నా మదిలో మెదిలింది ప్రేమోద్. అంది, అతడెవరు? వీలైనంత త్వరలో నేను పెళ్లి చేసుకోవాలనుకుంటున్న అత్యంత ఆత్మీయుడు. అమ్మా నాన్నలకు కూడా ఆ విషయం తెలుసు. పుట్టినరోజు ఫంక్షన్కి హోటల్కి కూడా వచ్చాడు అంటూ ఆయాసపడసాగింది. మీరు అతడి దగ్గరికే వెళ్ళి ఉండాల్సింది కదా. ఆ సమయంలో ఎవరింటికి వెళ్ళటం ఇష్టం లేకపోయిందని చెప్పాను కదా. కాల్ చేసి అతడిని యశ్వంత్పూర్ స్టేషన్కి త్వరగా రమ్మన్నాను. అమ్మా నాన్న ప్రమాదంలో మరణించారని, అది ప్రమాదమో హత్య తెలియకుండా ఉన్నదని చెప్పాను. ఆగంతకుడి నుంచి వచ్చిన ఫోన్ కాల్ గురించి చెప్పకుండా నాకు ప్రమాదం పొంచి ఉంది, వెంటనే ఎక్కడికైనా వెళ్ళిపోమ్మని మామయ్య హెచ్చరించడంతో పారిపోయి ఇక్కడికి వచ్చానని, నువ్వొస్తే ఏం చేయాలో ఆలోచిద్దామని చెప్పాను. అటు పక్క నుండి కొద్దిసేపు మౌనం. ఏమిటి, బయలుదేరుతున్నావా లేదా అంటూ అరుస్తున్నట్టుగా రెట్టించాను. అతను రాలేదు. మొట్టమొదటిసారిగా అతను ఎలాంటి వాడో నాకు అప్పుడే అర్థమైంది. నిన్ను చంపడానికి ప్రయత్నిస్తున్న వాళ్ళు నీతో పాటు నన్ను వదలరు కదా. నువ్వు వెంటనే ఎక్కడికైనా దూరంగా వెళ్ళిపోయి ఇక్కడ వేడి తగ్గిన తర్వాత వస్తే అప్పుడు ఆలోచిద్దాం ఏం చేస్తే బాగుంటుందనేది అన్నాడు. అంటే ఇప్పుడు నువ్వు నాకు సాయంగా రావటం లేదా? అరిచాను. ఎగ్జైట్ అవ్వబోకు, ప్రమాదంలో ఉన్నానంటున్నావు కదా, నిన్ను రక్షించబోయి నేను ఆ ప్రమాదంలో ఇరుక్కోనా? ఇలాంటి సమయంలో ఇద్దరం కలిస్తే మరింత గోహలవుతుంది. నువ్వే ముఖమంతా చున్నీ చుట్టుకుని ఎవరు గుర్తించకముందే దూరంగా పారిపో అంటూ ఫోన్ పెట్టేశాడు. సుఖ దుఃఖాలను సమంగా పంచుకున్నవాడే నిజమైన మిత్రుడు, నిజమైన ఆత్మీయుడు. ప్రేమిస్తున్నానంటూ వెంటపడి తిరిగి తర్వాత ఆ ఆడది కష్టాల్లో ఉన్నప్పుడు ఆదుకోలేని వాడిని జీవితాంతం ఎలా భర్తగా గర్వంగా చెప్పుకోగలదు? ఆ బాస్టర్డ్ ప్రేమిస్తున్నానంటూ ఇన్నాళ్ళు నా వెంట పడి తిరిగింది, నన్ను కాదు నా డబ్బు కోసం అని అర్థమైపోయింది అతడి మాటలతో. నేనిక దుఃఖం ఆపుకోలేక అటు ఆ రిటైరింగ్ రూమ్లో కూర్చుని గట్టిగా ఏడుస్తూ నలుగురు దృష్టిలో పడలేక కలవరపాటుతో ఎంతసేపు అలా కూర్చున్నానో నాకే తెలీదు. తెల్లవారిన విషయమే తెలీదు. కళ్ళు తెరుచుకొని విభ్రాంతిగా నలుగు వైపులా చుట్టూ చూస్తూ ఉన్న ప్రయాణికులను చూస్తూ ఉంటే నా దగ్గరికి ఓ సాధువు వచ్చి చేయి చాస్తూ, నిన్న సాయంత్రం నుంచి ఏమీ తినలేదు బేటీ, ఆకలవుతోంది, ఓ 50 ఇస్తే బయటికి వెళ్ళి ఉపాహారం చేసి ఛాయ్ తాగొస్తాను అన్నాడు. నేను అతడితో వాదన పెట్టుకోదలుచుకోలేదు. వ్యానిటీ తెరిచి చేతికి అందిన 100 తీసి అతనికిచ్చాను. జీతే రహో బేటీ అంటూ సంతోషంగా వెళ్ళిపోయాడు అతను. అరగంట తర్వాత రైలేదో రావటంతో జనమంతా బయటికి వెళ్తూ ఉంటే ఆ సాధువే మళ్ళా లోపలికొచ్చాడు. అక్కడే కూర్చున్న నన్ను చూస్తూ ఎక్కడికి వెళ్ళాలి బేటీ అని అడిగాడు. ఏం చెప్పాలో తెలియలేదు నాకు. తెలియదు అన్నాను నీరసంగా. ఎందుకు దిగులుగా ఉన్నావు? నాకు 2 కుర్చీలు అవతల నేల మీద కూర్చుంటూ అడిగాడు. అతన్ని చూస్తుంటేనే భయం వేస్తుంది. జడలు కట్టిన జుట్టును నెత్తిన చుట్టగా చుట్టుకున్నాడు. నుదురంతా విభూది, మధ్యలో పెద్ద గంధం పొట్టు, మెడలో రుద్రాక్షలు, కట్టుకున్న కాషాయ గుడ్డలు, భుజాన జోలే. ఆహా, ఏం లేదు, నసిగాను. చెప్పు బేటీ, ఏమైంది? ఇంటి నుండి పారిపోయి వస్తున్నావా? లేదు. ఆహా, కాదు, నన్నెవరో వెంటాడుతున్నారు అన్నాను. అతడు చటుక్కున్న లేచి నిలబడ్డాడు. జోలెలో నుంచి చిన్న డబ్బా తీసి అందులోని విభూదిని చిటికడు తీసి నా నుదుటికి పెట్టాడు. నోరు తెరు అన్నాడు. నాకు భయం వేసింది. అందులో ఏ మత్తు ముందు కలిపాడో అని.
బిగుసుకుపోయి నోరు తెరవకుండా కళ్ళు అప్పగించతన్న చూస్తున్నాను. అతడు నవ్వుతూ దాన్ని తన నోట్లో వేసుకున్నాడు. ఇది కాశీ విశ్వనాథుడికి ఎంతో ప్రియమైనది, అక్కడి నుంచే తెచ్చింది. ఆయనే మళ్ళీ రమ్మను అని పిలుస్తూ ఉంటే, ఇప్పుడు వెళ్తున్నది అక్కడికే అంటూ మరొక చిటికెడు తీస్తే నేను అసంకల్పితంగానే నోరు తెరిచాను. దాన్ని నా నాలుక మీద వేస్తూ కళ్ళు మూసుకుని, ఆయన్నే తలుచుకో, నిన్నెవ్వరూ ఏమీ చేయలేరు అన్నాడు. ఎందుకునో తర్వాత నాకేమీ తెలియదు, అతను చెప్పినట్లల్లా చేస్తూనే ఉన్నాను. ఒకటి రెండు రైళ్లు కూడా మారినట్లు గుర్తు. ఆ సాధువు ఏ రైల్లోనూ నాతో పాటు సీటు మీద కూర్చోలేదు, తలుపు దగ్గర కింద కూర్చున్నాడు. బహుశా టిక్కెట్ లేకపోవటమే కారణమై ఉండొచ్చు. నేను తీసుకుంటానన్నా వద్దంటూ తీసుకొనిలేదు. ఎందుకు బేటీ, స్వామి రమ్మనమంటేనే వెళ్తున్నాను. ఆ స్వామి నా అవసరాలు చూసుకుంటాడు. బైరాగుల దగ్గర ఉండేది బూడిదేనని రైల్వే వారికి తెలియదా? నా ప్రశ్నకు నవ్వుతో కూడిన మాటలే సమాధానం. నా ప్రయాణమంతా జనరల్ కంపార్ట్మెంట్లోనే. మధ్యలో ఎక్కడో టీసీ నా టిక్కెట్ చూస్తున్నప్పుడు, ఎక్కడైనా బెర్త్ ఇవ్వగలరా, ఏసీ అయినా పర్వాలేదు అడిగాను. మీరొక్కరేనా? నాతో పాటు తలుపు దగ్గర కూర్చున్న సాధువు ఉన్నాడు అనగానే ఆయన నుదురు చెట్లించాడు. మీకు తెలిసిన వాడేనా అడిగాడు. లేదు, యశ్వంతపూర్లో కనపడి వారణాసి వెళ్తున్నానని చెప్తే నేనే అతడితో బయలుదేరాను అన్నాను. అలాంటి వాళ్ళని ఎప్పుడూ నమ్మకూడదు. అతడు ఏం పెట్టినా తినొద్దు. మత్తు మందు పెట్టి మిమ్మల్ని ఎక్కడికైనా తీసుకువెళ్ళొచ్చు. అతని దగ్గర టిక్కెట్ లేదు. వచ్చే స్టేషన్లో అతన్ని దింపేసి ఏ బోగీలేనైనా బెర్త్ ఖాళీగా ఉన్నదేమో చూసి మీకు ఇస్తాను. అతడితో మీ గమ్యం చెప్పకుండా ఉండాల్సింది అన్నాడు. నేను కొద్దిసేపు మాట్లాడలేదు. నేను చాలా ఇబ్బందుల్లో ఉన్నాను, ఆ గందరగోళంలోనే అతను అడిగినవన్నీ చెప్పాను అన్నాను చివరికి. ఆ టీసీ సాధువుని తర్వాత స్టేషన్లో దించేసి రైలు బయలుదేరుతున్నప్పుడు నా బోగీలోకి వచ్చాడు. తర్వాత స్టేషన్లో బెర్త్ కూడా ఇచ్చాడు. ట్రైన్ మొగల్సరాయి వచ్చేంత వరకు ఆ బెర్త్ మీదే ప్రయాణం చేశాను. అక్కడికి వస్తూనే గూగుల్లో చూసి డీసెంట్గా ఉన్న ఆ హోటల్ని గుర్తించి క్యాబ్లో అక్కడికి వెళ్ళి రూమ్ తీసుకున్నాను. మర్నాడే బట్టలు కొనుక్కున్నాను, కావలసిన వస్తువులు కొనుక్కున్నాను. కాశీ వచ్చిన మర్నాటి నుంచి రోజు గంగలో స్నానం చేయటం, విశ్వేశ్వరుడికి బయట నుండే నమస్కారం పెట్టుకుంటూ రక్షించమని ప్రార్థించడమే నేను చేసిన పని. కళ్ళు మూసుకున్నది, ఆవేశాన్ని నిగ్రహించుకుంటున్నట్టుగా. ప్రశాంత్ లేచి బయటకు వచ్చేశాడు, ఆమెను ఆమె ఆలోచనలకు వదిలేసి. క్రిందకు వచ్చేటప్పటికల్లా హాల్లో అత్తయ్య తండ్రి దగ్గర కూర్చుని మాట్లాడుతూ కనపడింది. రారా ప్రశాంత్, నాన్నకు అదే చెప్తున్నాను, ఇంట్లో ఆడదిక్కు లేకుండా మిమ్మల్ని వదిలి వెళ్ళటానికి మనస్కరించటం లేదు. మామయ్యకు పనులున్నాయంటున్నారు కనుక ఆయన్ను వెళ్ళమంటున్నాను. నేను సురేఖ ఇక్కడ కొన్నాళ్ళు ఉంటాము అంది. అత్తయ్య, ఇది ఒకరోజులో తీరే బాధ కాదు. మా కోసం మామయ్య అక్కడ హోటల్ భోజనం చేస్తే ఇబ్బంది పట్టం దేనికి? మీరు వెళ్ళండి, వంట ఆమె రుక్మిణమ్మగారికి మా అలవాట్లన్నీ తెలుసు, అన్నీ సమకూర్చగలదు అన్నాడు. అందుకే చెప్పేది, నువ్వు ఒక ఇంటివాడు అయితే బయట వాళ్ళ మీద ఆధారపడవలసిన అవసరం ఉండదని. గంట క్రితం నుంచి ఆమె తండ్రికి అదే బోధిస్తున్నది. అన్నయ్య గారు, ఎంతో కాలంగా అన్నా చెల్లెళ్ళిద్దరూ ఈ విషయాన్ని ఆలోచిస్తున్నారని కూడా మీకు తెలుసు. వదినకు సురేఖను ఈ ఇంటి కోడలుగా తెచ్చుకోవాలనే కోరిక గాఢంగా ఉండేది. ఆమె అన్నయ్య మనసులోనూ అదే కోరిక. తన కూతురు మీ దగ్గర ఉంటే తన దగ్గరే ఉన్నంత ఆనందం అయింది. ఆలస్యం దేనికి? వీలైనంత త్వరలో దాని మెడలో వీడి చేత మూడు ముళ్ళు వేయిస్తే ఇంట్లో దీపం పెట్టేందుకు వాడమనిషి ఉంటుంది. కోరిక తీరినందుకు వదిన ఆత్మ సంతోషిస్తుంది అంది. ప్రశాంత్ ఆమె పక్కనే కూర్చుంటూ, చూడత్తయ్య, పెద్దదానివి, నీకు తెలియందేముంది? ఏడూరు సూతకం వెళ్లేంత వరకు నేను వివాహం చేసుకోకూడదు కదా. అమ్మ పోయి ఇంకా 15 రోజులు నిండలేదు. అసలు వివాహ విషయం గురించి మాట్లాడటమే తాగదు అన్నాడు సూటిగా. కొడుకు మాట విన్నా పుండరీకాక్షుడు స్పందించకుండా శూన్యంలోకి చూస్తున్నట్టుగా చూస్తూ ఉండిపోయాడు. ఆయనకు భార్య పోవటం అనేది తట్టుకోలేని దెబ్బ. అలా ఉన్న తండ్రిని చూస్తూ ఉంటే ప్రశాంత్కు దుఃఖం ఆగటం లేదు. నిరాశగా చూసింది ఆమె అతడి వంక. ఆమె భయం ఆమెది. ఎర్రగా బుర్రగా ఉన్న కన్నడపు పిల్లని తెచ్చి ఇంట్లో పెట్టాడు. తన అన్నాళ్ల పట్టో మనసులో పెంచుకుంటున్న కోరికకు ఆ పిల్ల ఎక్కడ గండి కొడుతుందోననేదే ఆమె అనుమానం. ఆ అమ్మాయి ఈ ఇంట్లో నుంచి వెళ్లేంత వరకు ఇక్కడే తగు జాగ్రత్తలో తనుండాలనేది ఆమె కోరిక. తెల్లవార్లు నీలను గురించి ఆలోచిస్తూ పడుకున్నాడు ప్రశాంత్. మధ్యలో అత్తయ్య కనపడుతున్నది, సురేఖ కనపడుతున్నది. సురేఖను కోడలుగా చేసుకోమని అత్తయ్య తమ మీదకు ఒత్తిడి తెస్తూ ఉండటం కాస్త ఇబ్బందిగానే ఉంది. ఆ పైన కావ్య సంగతి సరే సరి.
ఆవిడగారి దూకుడే వేరు. అమెరికా నుండి కావ్య అన్నయ్య తనకు అత్యంత ఆత్మీయుడు, ఆప్తమిత్రుడు. ఇప్పటికే సతాయిస్తున్నాడు. అందరికీ ఇంత హడావుడి ఏమిటో అర్థం కావటం లేదు. సంవత్సరం ఆగితే తను వాళ్ళ చేతుల్లో నుంచి జారిపోతానేమోననే భయమా? అసలు వాళ్ళు తనని కోరుకుంటున్నారా, తన ఆస్తిని కోరుకుంటున్నారా? అన్నీ అర్థం కాని ప్రశ్నలే. ఎప్పుడు నిద్ర పట్టిందో తెలియదు. ఫోన్ మోగుతున్న శబ్దానికి కళ్ళు తెరిస్తే కిటికీ నుండి లోపలికి పడుతున్న సూర్యకిరణాలను చూస్తూనే ఉలిక్కి పడ్డట్లుగా లేచి టీపాయ్ మీద మోగుతున్న సెల్ను అందుకున్నాడు. చేసింది నీల. చెప్పండి అన్నాడు. నేను వెంటనే బెంగళూరు వెళ్ళాలి హడావుడిగా అంది. ఏమైంది, ఎందుకు ఆ తొందర? మా అమ్మ నాన్నను చంపిన హంతకుడిని పోలీసులు అరెస్టు చేశారని ఇప్పుడే పేపర్లో చూశాను. ఇక నాకు ప్రాణభయం లేదు అంది. ఎవరా మనిషి, తెలిసిన వాడేనా? మా బాబాయి. ఏమన్నారు? మీ అమ్మ నాన్నను చంపింది మీ బాబాయా? అవును, ఆయన సొంత తమ్ముడే. నేను పైకొస్తున్నాను అంటూనే లేచి మేడ మీద నేలగదిలోకి వెళ్ళాడు. ఆమె ల్యాప్టాప్లో కన్నడ పేపర్ చూస్తున్నది. అంటే వాళ్ళు చనిపోయింది ప్రమాదంలో కాదు, హత్య అని నిర్ధారించారన్నమాట. అది నిజం కాబట్టే కదా మా మావయ్య నన్ను హెచ్చరించి అక్కడి నుంచి పంపించేసింది. పోలీసులకు ఆయనే చేశాడనే ఆధారాలు దొరకడంతో అరెస్టు చేశారు చెప్పింది. భుజాలెగరేశాడు ప్రశాంత్. మీ బాబాయ్ ఎక్కడుంటారు? బెంగళూరులో మా ఫ్యాక్టరీలోనే పనిచేస్తాడు చెప్పింది. భాగస్వామ కాదు, సమయం వచ్చినప్పుడు ఆమె చెప్తుందిలే అన్నట్లుగా ప్రశాంత్ రెట్టించలేదు. అన్నదమ్ములకు ఆస్తి పంపకాల విషయంలో పేచీలు వచ్చుంటాయి, వ్యాపారంలో ఇలాంటివి సామాన్యమే. ఓకే, ఇప్పుడు మీరు అక్కడికి వెళ్ళి ఏం చేయాలని? నిందితుడు పట్టుబడినప్పుడు ఇంకా భయపడి దాక్కోవలసిన అవసరం ఏముంది అంది. ప్రస్తుతానికి ఆయన అనుమానితుడే, హంతకుడిగా నిర్ధారణ అయిన తర్వాత వెళ్ళటం మంచిది. అంతవరకు జాగ్రత్తగా ఉండక తప్పదు అన్నాడు. అయోమయంగా చూసింది ఆమె ప్రశాంత్ వంక. లేదండి, హంతకుడైనా నిందితుడైనా అనుమానితుడైనా లింకు దొరికింది కాబట్టి నేను ఇంకా భయపడాల్సిన అవసరం లేదు. ఇంటికి వెళ్తాను. అమ్మ నాన్న పోయిన తర్వాత అంతా అస్తవ్యస్తమైపోయి ఉంటుంది శివగిరిలో. ఫ్యాక్టరీ ఎలా ఉన్నదో తెలియదు. నా ధైర్యం పరమశివన్ గారు పారిపోకుండా ఉంటే అది మామూలుగా నడుస్తూ ఉండొచ్చు అంది. ఆయనెవరు, పార్ట్నరా? నాన్నగారు చిన్ననాటి స్నేహితుడు. ఫ్యాక్టరీ విషయంలో డబ్బు వ్యవహారాలన్నీ ఆయనే చూస్తూ ఉంటారు చెప్పింది నీల. ఆయన ఎలాంటి వాడో మీకు బాగా తెలుసా? మంచివాడు కాకపోతే నాన్న దగ్గర ఇన్ని సంవత్సరాలు ఉండగలిగేవాడే కాదు. మరి మీ బాబాయ్ కూడా పనిచేస్తున్నట్టున్నాడు కదా. ఏం మాట్లాడాలో తెలియనట్లుగా ప్రశాంతిని చూస్తూ ఉండిపోయింది నీల. మీకు మీ అన్నయ్యకు భేదాభిప్రాయాలు ఎందుకు వచ్చాయి పంకజరావు గారు? అసహనంగా చూశాడు పంకజరావు ఇన్స్పెక్టర్ని. అసలు మీరు నన్ను ఎందుకు అరెస్ట్ చేశారో చెప్పకుండా ఈ ప్రశ్నలతో వేధిస్తున్నారు. నాకు మీరు అడిగే దేనికి సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు అరుస్తున్నట్టుగా అన్నాడు. ఇన్స్పెక్టర్ భద్రమూర్తి తేలిగ్గా నవ్వాడు. అడిగిన వాటికి సరైన సమాధానాలు చెప్పి నిర్దోషిత్వాన్ని రుజువు చేసుకోవలసిన బాధ్యత మీ మీద ఉంది అన్నాడు. నేను చెప్పకపోతే? పంకజరావు రెట్టించాడు. మిమ్మల్నే దోషిగా భావించాల్సి వస్తుంది. మరొకసారి నవ్వాడు ఇన్స్పెక్టర్. అప్పుడు మేము సేకరించిన వివరాలతోనే ముందుకు వెళ్తాము. మిమ్మల్ని మీరు రక్షించుకునే స్థితిని కోల్పోతారు. అతడిని క్రితం రోజు తెల్లవారుజామున 4 గంటలకు అరెస్టు చేసి స్టేషన్కు తీసుకొచ్చారు. 10 గంటలకు కోర్టులో హాజరుపరిచి అతడి నుంచి ఇంకా వివరాలు సేకరించాల్సిన అవసరం ఉందని కస్టడీలోకి తీసుకుని స్టేషన్లో ఉంచారు. నీలా గార్మెంట్స్ని మీ అన్నయ్య గారు తన స్వయం కృషితో ఏర్పరచుకుని వృద్ధి చేసుకున్నారు అవునా? అడిగాడు భద్రమూర్తి. మా తాతగారి సొమ్ముతో ఈ వ్యాపారాన్ని ప్రారంభించినప్పుడు అదాయన ఒక్కడిదే ఎలా అవుతుంది? వారసులందరికీ భాగస్వామ్యం ఉంటుంది అన్నాడు. మీ తాతగారు ఎంత ఇచ్చారు? ఎంత ఇచ్చారు అనేది అప్రధానం. వారిచ్చిందే ఫ్యాక్టరీకి పునాదై పెరిగి ఈనాటికి ఎంతయింది అన్నాడు పంకజరావు. మొదటి నుంచి మీరు దీని అభివృద్ధిలో పాలు పంచుకున్నారా? అందుకు నన్ను ఉపయోగించుకోకపోవటం నా తప్పు కాదు కదా అన్నాడు పంకజరావు. ఇతడు అంత తేలిగ్గా దొరకడు అనిపించింది ఇన్స్పెక్టర్కి. నన్ను అరెస్ట్ చేయడానికి కారణం చెప్తారా లేదా? కంఠం హెచ్చించి మరొకసారి అడిగాడు.
సౌమ్యంగా మాట్లాడితే దారిలోకి వచ్చే మనిషి కాదని అర్థమవటంతో మీ సొంత అన్నయ్య వదినలను మీరే హత్య చేశారు అనేందుకు మాకు సాక్ష్యాలు లభించాయి కాబట్టి సూటిగా చెప్పేశాడు. నాన్సెన్స్, ఏం మాట్లాడుతున్నారు? మా అన్నయ్యను చంపేటంత హీనుణ్ణి క్రూరుణ్ణి కాదు నేను, పెద్దగా అరిచాడు. వాళ్ళు ప్రయాణిస్తున్న కారుకు ప్రమాదం జరిగినప్పుడు మీరు ఎక్కడున్నారు? నాకు సినిమాలు చూసే అలవాటు ఎక్కువ, సినిమాకి వెళ్ళాను. రోజు వెళ్తారా సినిమాకి? వీలున్నప్పుడల్లా వెళ్తాను. భార్య పిల్లలతోటేనా? కాదు, ఒక్కడే. ఎందుకని? నేను ఎక్కువగా ఇంగ్లీషు సినిమాలకు వెళ్తాను, ఆవిడకి అవి ఇష్టం ఉండవు. నేను వెళ్ళేది స్నేహితులతోటే. సరే, ఆ రోజు ఎవరితో వెళ్ళారు? నా ఫ్రెండ్ హేమసుందర్తో వెళ్ళాను. మీతో పాటు బార్లకు వచ్చేది అతనేనా? నేను తాగుబోతును కాదు. తాగుబోతులైతేనే బార్లకు వెళ్ళాల్సిన అవసరం లేదు, తాగేవాడికి తోడుగా వెళ్ళొచ్చు. భద్రమూర్తి సూటిగా అతడి కళ్ళల్లోకి చూస్తూ అన్నాడు. అతడు తల వంచుకున్నాడు. మీ భార్యతో మీరు ఎప్పుడైనా ఆమె కోరిన సినిమాకు వెళ్ళారా? ఇబ్బందిగా చూశాడు పంకజరావు. లేదు, ఇప్పుడు ఆమె నా దగ్గర లేదు. ఆమె తండ్రి అనారోగ్యంతో మంచం ఎక్కితే సేవలు చేసేందుకు పుట్టింటికి వెళ్ళింది అన్నాడు. తల్లి లేదా? చాలా కాలం క్రితమే చనిపోయింది. మీ అన్నయ్య కూతురు పుట్టినరోజు బెంగళూరులో హోటల్లో ఘనంగా ఏర్పాటు చేశారు. మీరు బెంగళూరులోనే ఉంటారు, అయినా ఆ ఫంక్షన్కి వెళ్లకుండా సినిమాకు వెళ్ళానంటున్నారు, నమ్మమంటారా? అడిగాడు. నేను ఫంక్షన్కి వెళ్ళలేదని ఎవరన్నారు? అన్నాడు పంకజరావు. మీరే అన్నారు సినిమాకు వెళ్ళారని. ఫంక్షన్ అయిన తర్వాత సెకండ్ షోకి వెళ్ళాను. నాకు అప్పుడు అంతగా వెళ్ళాలని లేకపోయినా హేమసుందర్ ఫోన్ చేయడంతో వెళ్ళక తప్పలేదు. ఇన్స్పెక్టర్ దట్టమైన మీసాల వెనక నుండి మరొకసారి సన్నని నవ్వు కనిపించింది. వెరీ ఫైన్, కానీ నాకు అందిన సమాచారం ప్రకారం మీ ఇద్దరూ సినిమా మొదలైన అరగంటలోనే ఆ హాల్లో నుంచి బయటకు వచ్చారు అన్నాడు. అవును, వచ్చాము. ఎందుకు వచ్చారు? అరుస్తున్నట్టుగా అడిగాడు ఇన్స్పెక్టర్. మాకు సినిమా నచ్చక. కాదు, మరి డబ్బులు పెట్టి టికెట్ కొనుక్కొని చూడకుండా మధ్యలో ఎందుకు లేచొస్తాము? అన్నాడు పంకజరావు. మీరు ఏర్పరిచిన మనుషులు మీ అన్నయ్యను యాక్సిడెంట్ రూపంలో చంపారో లేదో తెలుసుకోవటానికి. కాదు కాదు, రెండు చేతులు ఊపుతూ గాభరాగా అన్నాడు. మరి మీరు దేనికి వచ్చారు? ముందుకు వంగి కఠినంగా పంకజరావు ముఖంలోకి చూస్తూ అడిగాడు. సినిమా బోర్ కొట్టింది, బార్కు వెళ్దామని నా స్నేహితుడు అన్నతో లేచి వచ్చేసాము. ఆల్ ఇన్ వన్ బార్కు వెళ్ళాము. అది మీ ఇంటికి దగ్గరలోనా మీ స్నేహితుడింటికి దగ్గర? మధ్యలో ఉంది. మీరు తరచూ దానికే వెళ్తూ ఉంటారా? ఆ ఎక్కువగా. అక్కడ ఆ రోజు మీ బిల్లు 600 పైన అయ్యింది. ఆ డబ్బులు ఎవరిచ్చారు? మీరా మీ స్నేహితుడా? ఎప్పుడు బార్కు వెళ్ళినా చెరు సగం ఇస్తాం అన్నాడు. మీరు తాగనంటారు కదా, మరి ఎందుకు సగం ఇవ్వాలి? ఇన్స్పెక్టర్ని కళ్ళు అప్పగించి చూడసాగాడు పంకజరావు. మీరు ఈ హత్య చేయడానికి 3 క్రితం మీ అన్నయ్యతో ఆయన ఛాంబర్లోనే గొడవ పడి బయటకు వస్తూనే నిన్ను చంపేయకపోతే అప్పుడు అడుగు అంటూ ఓ ఛాలెంజ్ విసిరారు తలుపు దగ్గర నిలబడి. నిజమా కాదా? నన్ను కేసులో నుంచి బయటపడేస్తే మీకు 100,000 ఇస్తాను అంటాను, అంత మాత్రం నేను ఆ డబ్బు ఇచ్చినట్టు మీరు తీసుకున్నట్టు అవుతుందా? నేను ఆ హత్యలు చేయలేదు, అసహనంగా అరిచాడు. ఇన్స్పెక్టర్ భద్రమూర్తికి చర్రున కోపం వచ్చింది. కుర్చీలో నుండి విసురుగా లేస్తూనే 202 ఇవన్నీ సెల్లో కూర్చోబెట్టు, నేను బయటకు వెళ్తున్నాను అంటూ హ్యాట్ పెట్టుకుని అక్కడి నుంచి ఒడివడిగా వెళ్ళిపోయాడు. 4వ భాగం సమాప్తం. ప్రియ సఖులు, ఈ కథ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంకరేజ్ చేయండి. ఉంటానండి. ప్రేమతో లక్ష్మి, కృష్ణాతీరం దుర్గమ్మ సన్నిధానం. నమస్తే.